సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు బస్టాండ్ సమీపంలో గంజాయిని తరలిస్తున్న మహిళను అధికారులు పట్టుకున్నారు. నర్సీపట్నం కొత్త వీధికి చెందిన మేరీ అలియాస్ కుమారి అనే మహిళ దుస్తులు తీసుకెళ్లే లగేజ్ లో 30 కిలోల ఎండు గంజాయిని తీసుకెళ్తుండగా స్థానిక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకుని ఆ మహిళను విచారణ కొరకై రిమాండ్ కు తరలించారు. ఆ బ్యాగులను మేము ఆమెను పట్టుకొని విచారిస్తే ఆ బ్యాగులలో గంజాయి దొరికింది. 3 బ్యాగులు దొరికినాయి. ఆ 3 బ్యాగులలో కూడా సుమారుగా 30 కేజీల దొరికింది మనకు వేరి గాంజాయి. ఆ గాంజాయిని కూడా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ వేరే సప్లై చేసి వేరే అక్కడ మహారాష్ట్రకు సప్లై చేయడం జరుగుతుందని చెప్పింది. ఇది అక్కడ వైజాగ్ వెళ్ళొచ్చింది సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తుంది సార్? గంజా అక్కడి మన వైజాగ్ నుంచి మనకు మహారాష్ట్రకు పోతున్నాం సార్.